హాస్పిటల్ లో చేర్చుకోలేదు, అద్దె ఇంట్లోకి రానివ్వలేదు. చివరికి ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ వద్ద ఓ కరోనా పేషెంట్ ను వదిలేశారు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లా మేట్పల్లిలో చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ వ్యక్తిని జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు అధికారులు. సింప్టమ్స్ లేవని తిరిగి అంబులెన్స్ లో ఇంటికి పంపారు. అయితే అతను అద్దె ఇంట్లో ఉండటంతో యజమాని ఇంట్లోకి అనుమతించలేదు. చివరగా మేట్పల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ఉంచుతామని తీసుకెళ్లిన అధికారులు నిర్దాక్షిణ్యంగా మార్చురీ వద్ద వదిలేశారు. దీంతో అతను భయాందోళనకు గురయ్యాడు. ఇక కనిపించిన వాళ్ళని పిలుస్తూ ప్రాణం పోయేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మంచి నీళ్లు ఆహారం అవస్థలు పడుతున్నాడు. ఈ ఘటనలో ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హాస్పిటల్లో చేర్చుకోలేదు, అద్దె ఇంట్లోకి రానివ్వలేదు. చివరికి ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీ వద్ద ఓ కరోనా పేషెంట్ ను వదిలేశారు. ఈ దారుణ ఘటన జగిత్యాల జిల్లా మేట్పల్లిలో చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ వ్యక్తిని జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు అధికారులు. సింప్టమ్స్ లేవని తిరిగి అంబులెన్స్ లో ఇంటికి పంపారు. అయితే అతను అద్దె ఇంట్లో ఉండటంతో యజమాని ఇంట్లోకి అనుమతించలేదు. చివరగా మేట్పల్లి ప్రభుత్వ హాస్పిటల్లో ఉంచుతామని తీసుకెళ్లిన అధికారులు నిర్దాక్షిణ్యంగా మార్చురీ వద్ద వదిలేశారు. దీంతో అతను భయాందోళనకు గురయ్యాడు. ఇక కనిపించిన వాళ్ళని పిలుస్తూ ప్రాణం పోయేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మంచి నీళ్లు ఆహారం అవస్థలు పడుతున్నాడు. ఈ ఘటనలో ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.